ఇలాంటి ఆహార పదార్థాలను తినడం వల్లే పిల్లలు గేలుగా మారుతున్నారని తాజాగా ఇండోనేషియా మేయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలోనూ దుమారం లేపుతున్నాయి. ఇన్స్టంట్ నూడిల్స్, కండెన్స్డ్ మిల్క్ లాంటివి పిల్లలను గేలుగా మారుస్తున్నాయని ఇండోనేషియా టాంజరింగ్ సిటీ మేయర్ ఆరిఫ్ ఆర్ ఉస్మాన్ వ్యాఖ్యానించారు. ఈ వారంలో సిటీలో జరిగిన ప్రెగ్నెన్సీ సెమినార్లో పాల్గొన్న ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండోనేషియాలో స్వలింగ సంపర్కులు తమ హక్కుల కోసం పోరాటం జరుపుతున్న తరుణంలో మేయర్ ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతున్నాయి. సెమినార్లో మేయర్ మాట్లాడుతూ ఇండోనేషియా పిల్లలను ఆరోగ్యమైన తెలివైన వారిగా తీర్చిదిద్దేందుకు చేయవలసిన మొదటి పని వారికి తల్లిపాలను అందేలా చూడడం, ఆ తర్వాత సంతులిత ఆహారాన్ని అందించడం. కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ బిజీగా ఉండడం వల్ల పిల్లలకు ఇన్స్టెంట్ నూడిల్స్, కేండి మిల్క్ వంటివి ఇచ్చేస్తున్నారు. అవి పిల్లలను స్వలింగ సంపర్కులుగా మార్చేస్తున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో స్వలింగ సంపర్కులు ఎక్కువ అవుతున్నారటంలో ఆశ్చర్యం లేదు అని ఘాటుగా స్పందించారు. గత ఏడాది స్వలింగ సంపర్కులు తమ స్వేచ్ఛ కోసం ఇండోనేషియాలో ఉద్యమం లేవనెత్తారు. న్యూక్లియర్ వార్ ఎంతటి ప్రమాదకరమో వీరి ఉద్యమం కూడా అంతే ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించి ఒక రాజకీయ నాయకుడు వార్తల్లో నిలిచారు. మరో మంత్రి స్వలింగ సంపర్కులను యూనివర్సిటీల నుంచి నిషేధించాలంటూ పిలుపునిచ్చి చిక్కుల్లో పడ్డారు. ఉద్యమంపై ఇండోనేషియా రక్షణ మంత్రి రామీ జార్డ్ స్పందిస్తూ ప్రస్తుతం స్వేచ్ఛ కోసం వారు చేస్తున్న పోరాటం నిజంగా ఒక బెదిరింపులా ఉందని అంటున్నారు. తాజాగా మేయర్ వ్యాఖ్యలతో ఇండోనేషియాలో మరింత నిప్పు రాజుకుంది.